హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇవాటి వీడియో వచ్చేసి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి, అలాగే నెక్స్ట్ వీకే వరలక్ష్మి వ్రతం కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇలా గనక రెడీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో అలా మన పూజ గదిలో కూర్చున్నట్లు ఉంటారు. మనం గనక ఇలా రెడీ చేసుకొని అమ్మవారిని పూజించుకుంటే చాలా బాగుంటుంది, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మవారు. సో ఇప్పుడు అమ్మవారి శారీ అనేది ఎలా కట్టాలి, ఎలా అమ్మవారిని రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. అమ్మవారి శారీ అనేది ఎలా డ్రాప్ చేస్తానో చూద్దాం. ఇప్పుడు ముందుగా అయితే చీర తీసుకోవాలండి. చీరని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. చీర పన్న అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇలాగ నేను మడతేసుకుంటున్నాను. మడతేసుకున్న తర్వాత ఎలాగ కుచ్చులు పెట్టాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను చీరని ఫోల్డ్ చేసేసుకున్నాను కదా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అటు ఇటు అమ్మవారికి పళ్ళు వేయడానికి ఎంతవరకు కావాలో అంతవరకు క్లాత్ వదిలేసానండి. మధ్యలో మనం ఎలా అయితే కుచ్చుళ్ళు పెట్టుకుంటామో అలాగే అమ్మవారి చీరకు కూడా, అంటే మధ్యలో మాత్రమే కుచ్చుళ్ళు పెడుతున్నాను నేను. అటు ఇటు వదిలేసానమాట చీర. చూస్తున్నారు కదా ఇలాగ మనకి ఎన్ని కుచ్చులు కావాలో అన్ని పెట్టేసుకున్నాను. అమ్మవారికి పైటంచు ఎంతవరకు మనకి సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి అటు ఇటు కొంచెం క్లాత్ అనేది వదులుకోవాలి. చీర పళ్ళు అంటారు కదా, పళ్ళుని అటు ఇటు కొంచెం వదిలేసుకోవాలి. చూస్తున్నారు కదా మధ్యలో ఇలాగా కుచ్చులు పెట్టుకోవడానికి పైన నేను ఇలా క్లిప్ పెట్టేశాను. ఇప్పుడు కుచ్చులన్నీ కూడా నీట్గా సర్దేసి పిన్ పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోండి. లేదు ఇలాంటి క్లిప్స్ ఉన్నా కూడా పెట్టేయచ్చు. ఇక్కడ చీర కుచ్చుళ్ళు అయితే సర్దేశానండి. ఆ తర్వాత అటు ఇటు మనం పళ్ళు వదిలేం కదా, పళ్ళును కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి పట్టు చీరలు కదండి, కొంచెం మడతేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ముందు రోజు నైటే కనుక చీరను మొత్తం ఇలాగా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అమ్మవారికి కట్టడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ క్లిప్స్ పెడుతున్నాను, ఆ తర్వాత సేఫ్టీ పిన్స్ కూడా పెట్టేశాను. మీరు కూడా ఇలాగ చీర మొత్తాన్ని అరేంజ్ చేసేసి సేఫ్టీ పిన్స్ పెట్టేయండి. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదండి, ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే మనం ఎలా అయితే పళ్ళు మడతేసుకున్నామో ఇటువైపు కూడా అలాగే మడతేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి చీర అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ఎలా కట్టాలో చూపిస్తాను, రండి. ముందుగా నేను ప్లాస్టిక్ది ఒక బాక్స్ తీసుకున్నానండి. ఎంత హైట్ కావాలో చూసుకొని దాని ప్రకారం మీరు బాక్స్ తీసుకోండి. ఆ తర్వాత నేను అందులో రైస్ వేసానన్నమాట. రైస్ వేస్తే అటు ఇటు కదలకుండా ఉంటుంది, అంటే బరువు ఉంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. అలాగే నేను మధ్యలో గిన్నె పెట్టాను కదా, ఆ గిన్నెలో కూడా రైస్ వేసాను. పైన చెంబు పెట్టాను కదా, అందులో కూడా రైస్ వేసాను. సో మీరు కలిసం కనుక పెట్టుకున్నట్లయితే అందులో రైస్ వేయకండి. వాటరు, పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసి మీరు డైరెక్ట్గా కలిసం పెట్టేసుకోవాలి అనుకుంటే కలిసం పెట్టేసుకోవచ్చు. లేదు సపరేట్గా కనుక మీరు కలిసం పెట్టుకోవాలి అనుకుంటే సపరేట్గా కలిసం పెట్టి పూజ చేసేటప్పుడు ఇలాగ కదలకుండా ధాన్యం, అంటే ఒడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, కందిపప్పు, ఇలా ధాన్యాలు ఉంటాయి కదా ఏవైనా సరే వేసుకోవచ్చు ఆ మూడిట్లో. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి ఎంత హైట్ వరకు కావాలో చూసుకొని ఇలాగ టై చేస్తున్నాను. ఇప్పుడు అటు ఇటు పళ్ళు ఉంది కదా, ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇలాగ చీరని అటు ఇటు సర్దుతూ ఉన్నాను అన్నమాట. పళ్ళు అంటే ఇప్పుడు మనం పళ్ళు వేసుకుంటాం కదా, అలాగా అమ్మవారు కాబట్టి రెండు వైపుల నుంచి పళ్ళు వస్తుంది. అంటే ఇలా కట్టుకోవడం వల్ల, అంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా పళ్ళు అనేది వస్తుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా కుచ్చులు తీసాను కదా, ఇటువైపు నుంచి కూడా పెట్టేయాలి. ఇప్పుడు చీరకి సేఫ్టీ పిన్స్ అవి పెట్టేసి అటు ఇటు మనకి చీర ఎలా అయితే కావాలో పళ్ళుని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నగలన్నీ అలంకరించుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒడ్డానం పెడుతూ ఉన్నాను.
ఇప్పుడు అమ్మవారి ఫేస్ని పైన ఉన్న కొబ్బరికాయకి పెట్టేయాలన్నమాట. మీకు కనుక ఈ ఫేస్ ఎలా అలంకరించుకున్నా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అమ్మవారి ఫేస్కి వెనకాల అటు ఇటు దారాలు పెట్టేసి కొబ్బరికాయకి కట్టేయాలన్నమాట. ఇక్కడైతే కొబ్బరికాయకి ఇలాగ టై చేసేసేయాలి దారంతో. అలాగే ఇంకా నగలన్నీ కూడా ఇలా అలంకరించేసుకోవాలండి. మన ఇష్టం, మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది మనం పెట్టుకున్న జ్యువెలరీ అమ్మవారికి పెట్టచ్చా అని. పాలల్లో కడిగి అమ్మవారికి వేసేయచ్చండి గోల్డ్ జ్యువెలరీ, పర్లేదు. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, అలా అమ్మవారు మన ఇంట్లో మన పూజ గదిలో కూర్చున్నట్లు ఉన్నారు కదండి. కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా గనక చేసుకుంటే వ్రతం అనేది చాలా నిండుగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై.